హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ జిల్లాలోని అటల్ టన్నెల్లో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది ముందుకు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పింది అతివేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా మరో వాహనం రావడంతో కారు పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా అందులోని నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఆ వేగంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టిన లేదంటే ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొట్టినా ఘోరం జరిగేదని పోలీసులు తెలిపారు వేగంగా కారు నడిపిన డ్రైవర్పై కేసు నమోదు చేశారు ప్రమాద దృశ్యాలు తన్నల్లోని సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి